गुड आफ्टरनून वेलकम टू गुड हेल्थ इनफर्टिलिटी तो बाधपड़ा इनफर्टिलिटी रावानी कारण काजेस अदे विधा एला जाग्रतकोवाली एला ट्रीटमेंट अदाट उ वीटी तेजेजु मन तो जीवा फर्टिलिटी सेंटर नीचे साइंटिफिक डायरेक्टर डॉक्टर चेकूरी सुवर्चला गारु वारितो मात्लाडी मरिन्नि विषयालु तेलुसुकुंदाम हलो मैम फर्स्ट आफ् आल चेप्पंडी असलु मगवाळ्ळलो इनफर्टिलिटी रावडं एंत शातं उंटुंदी अदे विधंगा मगवाळ్ళలో ఇన్ఫర్టిలిటీ రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి మగవాళ్ళలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం గురించి మాట్లాడాలి దట్ ఒక కపుల్ వచ్చినప్పుడు మేము ఇద్దరికి పరీక్షలు రాస్తామండి కాకపోతే జనాల్లో ఒక రాంగ్ ఇంప్రెషన్ ఏంటంటే ఆడవాళ్ళ వల్లనే ఇన్ఫర్టిలిటీ ఉంటుంది అని కానీ ఒక కపుల్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతుందంటే ఇద్దర్లో కారణాలు ఉండొచ్చు కాబట్టి ఇద్దర్ని సరిగా పరీక్షించాలి సో మగవాళ్ళ వల్ల కూడా ఒక 40% కపుల్స్లో ఇన్ఫర్టిలిటీ రావచ్చు 40% ఫీమేల్ వల్ల 40% మేల్ వల్ల 20% అన్ఎక్స్‌ప్లెయిన్డ్ కాజెస్ అంటే హస్బెండ్స్లో ఏం ప్రాబ్లం కనిపెట్టలేము వైఫ్లో ఏం ప్రాబ్లం కనిపెట్టలేము సో దాన్ని అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము కాబట్టి అది ఒక 20% ఉంటాయి సో 40% కాజెస్ ఆర్ బికాజ్ ఆఫ్ మేల్ అండ్ దీస్ నంబర్స్ పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడానికి మనం లైఫ్ స్టైల్ చేంజెస్ హెల్త్ చేంజెస్ అవన్నీ చేస్తే వస్తాయి కానీ 40% కాజెస్ ఆర్ బికాజ్ ఆఫ్ మెన్ అన్నమాట ఇవి ఎందుకు అవుతున్నాయంటే ఆఫ్ కోర్స్ జెనెటిక్ రీజన్స్ ఉంటాయండి కంజెనైటల్ అంటే పుట్టుకతో వచ్చే కాజెస్ ఉంటాయి లేదా వాళ్ళకి ఏదైనా ప్రీవియస్ చైల్డ్హుడ్లో ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి టెస్టికులర్ ఏరియాలో లేదా వాళ్ళకి పుట్టుకతోటే కొన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీ అలాగా మిస్సింగ్ ఉన్నాయనుకోండి అలాగా ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ పెరిగే కొద్దీ స్పర్మ్ కౌంట్ మోటిలిటీ మార్ఫాలజీ ఈ మూడు తక్కువన్నా లేకపోతే కరెక్ట్ నంబర్కి రాకపోతే కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఎలా కనిపెడతామంటే ఒక సీమెన్ అనాలిసిస్ అనేది చేస్తాం వాళ్ళు వచ్చి ఒక శాంపిల్ ఇస్తారు దాంట్లో కౌంట్ మోటిలిటీ మార్ఫాలజీ కనిపెట్టుకొని మాకు WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక పారామీటర్ ఇచ్చింది ఫ్రమ్ డికేడ్స్ కొన్ని ఏళ్ళ నుంచి ఇది ఇస్తుంది అండ్ ఎవ్రీ 20-30 ఇయర్స్కి అది మారుతా 10-15 ఇయర్స్కి మారుతూ ఉంటుంది సో దాన్ని బట్టి ఈ పాపులేషన్ బట్టి ఇంత ఉండాలి కౌంట్ ఇంత మోటిలిటీ ఉండాలి ఇంత మార్ఫాలజీ ఉండాలని మాకు నిర్ణయించిందనమాట ఆ రేంజ్లో లేకపోతే వాళ్ళు అబ్నార్మల్ స్పర్మ్ క్వాలిటీతో ఉన్నారని తెలుస్తుంది ఇన్ఫర్టైల్ ఉంటారని తెలీదు కాకపోతే అబ్నార్మల్ స్పర్మ్ కౌంట్ మోటిలిటీ మార్ఫాలజీ ఉందని తెలుస్తుంది ఇవి ఉంటే గనుక ఇన్ఫర్టిలిటీ కూడా ఉంటే గనుక మనకి ఈ కారణాల వల్ల ఇన్ఫర్టిలిటీ ఉందనేది తెలుస్తుందన్నమాట సో స్పర్మ్ అనేది సీమెన్ అనాలసిస్ ద్వారా కూడా తెలుసుకుంటాము అండ్ ఇన్ఫర్టిలిటీ అనేది కనిపెట్టొచ్చు వారికోసీల్ ఉందనుకోండి వారికోసీల్ అంటే టెస్టికులర్ ఏరియాలో కూడా కొన్ని వెయిన్స్ అక్యుములేట్ అయ్యి అక్కడ సరిగా బ్లడ్ ఫ్లో లేకపోతే దాన్ని వారికోసీల్ అంటాము దాంతో కూడా బ్లడ్ ఫ్లో సరిగా లేకపోయేసరికి టెంపరేచర్ చాలా హై అవుతుంది అందుమూలన కౌంట్ మోటిలిటీ మార్ఫాలజీ స్పర్మ్లో కూడా తగ్గిపోవడం జరుగుతుంది అది కూడా ఒక ఇన్ఫర్టిలిటీకి కారణం లేదా ఒక మేల్ క్యాన్సర్తో బాధపడుతుంటే స్పర్మ్ కౌంట్ వెంటనే పడిపోతుంది సో అలాంటి రీజన్స్ వల్ల స్ట్రెస్ వల్ల స్మోకింగ్ వల్ల ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ ఉందనుకోండి దాని మూలన కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఓకే మ్యామ్ అలాగే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఆఫ్ స్పర్మ్ అంటే ఏంటి అసలు సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఒక మామూలుగా 8-10 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి అండ్ స్టడీస్ బాగా స్టడీస్ చేశాకనే నిర్ణయం చేయబడింది డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఒక పెద్ద కారణం మేల్ ఫర్టిలిటీకి సో ఎలాగంటే ఇప్పుడు స్పర్మ్స్ పుట్టడం తయారడం టెస్టిస్లో అవుతుందన్నమాట అక్కడి నుంచి ఇజాక్యులేట్ అవ్వడానికి చాలా పెద్ద లాంగ్ జర్నీ ఉంటుందన్నమాట కొన్ని మీటర్స్ అండ్ మీటర్స్ ఆఫ్ కాయిల్ ట్యూబ్ నుంచి అది ట్రావెల్ అయ్యి బయటికి రావాలి దట్ హోల్ ప్రొసీజర్ టేక్స్ అబౌట్ 72 డేస్ అంటే దాన్ని పుట్టుకు నుంచి మెచ్యూరిటీ ఇజాక్యులేషన్ ఇస్ ఓకే బట్ పుట్టుకు నుంచి మెచ్యూరిటీ అదర్ స్టోరేజ్ వరకు ఒక 70 డేస్ అలాగా పడుతుందన్నమాట సో ఈ జర్నీలో ఎక్కడైనా స్పర్మ్స్లో ఉన్న డిఎన్ఏలో జీన్స్లో ఏదన్నా మార్పు వచ్చిందనుకోండి ఏదన్నా డిఫెక్ట్ వచ్చిందనుకోండి దాని మూలాన ఆ స్పర్మ్స్ కెపాసిటీ టు ఫర్టిలైజ్ అన్ ఎగ్ అంటే అది ఒక అండాన్ని ఫలదీకరణం చేయలేదన్నమాట కాబట్టి అది పెరుగుతుంది సో లోపల డిఎన్ఏ బాగాలేకపోతే
దాని కెపాసిటీ దాని పొటెన్షియల్ కూడా తగ్గిపోతుంది స్పర్మ్ పొటెన్షియల్ కూడా సో ఇది ఇలాంటి స్పర్మ్ ఎగ్లోకి దూరిందనుకోండి ఫర్టిలైజేషన్ అయిందనుకోండి ఎంబ్రియో క్వాలిటీ చాలా పువర్ ఉంటుంది ఇది మేము ల్యాబ్లో కనిపెట్టాం నేచురల్గా కూడా ఇలాగ అవుతూనే ఉంటాయి నార్మల్ ఫినామినలో నేచర్లో కూడా బట్ ల్యాబ్లో కనిపెట్టింది ఏంటంటే హై డిఎఫ్ఐ ఉన్న వాళ్ళకి ఎంబ్రియోస్ కూడా పువర్ క్వాలిటీ వస్తాయి సో ట్రాన్స్ఫర్ అనేది అంటే గర్భసంచిలోకి వేయడం అనేది తక్కువ జరుగుతుంది లేదు కొద్దిగా బాగున్న యావరేజ్ ఉన్న గర్భసంచిలోకి వేసిన ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెం కష్టం ఉంటుంది లేదా ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి అది సరిగా 9 మంత్స్ దాకా ఆగదన్నమాట సో దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఈ డిఎఫ్ఐ హై ఉండేసరికి చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి అండ్ సీమన్ అనాలిసిస్ చేసేటప్పుడు నాట్ జస్ట్ కౌంట్ మోటిలిటీ మార్ఫాలజీ ఇప్పుడు ముఖ్యంగా మేము డిఎఫ్ఐ అనాలిసిస్ కూడా పేషెంట్కి సలహా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఓకే మేము కాల్ తీసుకుందా హలో హలో మేడం స్పందన గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు అన్నారు మాట్లాడండి నమస్తే అండి మేడం నాకు ఇప్పుడు 5 మంత్స్ క్యారింగ్ మేడం ఓకే అండి బేబీ ప్లెజెంట్ పొజిషన్ కింది ఉందని చెప్పారు డాక్టర్ ఓకే పంపి బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు ఓకే అంటే మీ ఆబ్స్టెట్రిషియన్ ఎవరైతే మిమ్మల్ని చూస్తున్నారో వాళ్ళు స్కాన్ చేసి అవన్నీ కరెక్ట్గా సలహా ఇస్తారనమాట సో మీకు అది కింద ఉంది లేదా బెడ్ రెస్ట్ సజెస్ట్ చేశారంటే తప్పకుండా మీరు వాళ్ళ సలహా తప్పకుండా పాటించాలి ఓకే మ్యామ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి సో ఇవి చాలా ఎక్స్టెన్సివ్ స్టడీస్ చేయబడినాయండి అందరూ వాళ్ళ వాళ్ళ పాపులేషన్స్లో కూడా చేశారు అంటే ఇండియన్స్ వైట్ పాపులేషన్లో చైనీస్ వాళ్ళు సో ఆల్ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డన్ అనాలిసిస్ ఎక్స్పెరిమెంట్స్ చేసి చూసారు ఈ ఎందుకు వస్తుంది ఈ డిఎఫ్ఐ అనేది ఎందుకు ఇంత డిఎన్ఏ డ్యామేజ్ ఎందుకు అవుతుంది అనేది ఎందుకు ప్రోగ్రెసివ్గా ఇంక్రీజ్ అవుతుంది సో వీటి కారణాలు ఏంటంటే ఒకటేమో ఫుడ్ దట్ వీట్ ఇప్పుడు చాలా ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాము కొందరు మెడికేషన్స్ వేసుకుంటారు ఎక్సర్సైజ్కి స్ట్రెస్ వల్ల కూడా అవ్వచ్చు ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మగవాళ్ళల్లో కూడా స్పర్మ్స్లో క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది డిఎన్ఏలో అంటే స్పర్మ్స్లో ఉన్న డిఎన్ఏలో బ్రేకేజెస్ వస్తాయి అన్నమాట దాని మూలన క్వాలిటీ అనేది పడిపోతూ ఉంటుంది దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది కాకుండా స్ట్రెస్ నేను అన్నట్టు వారికోసీల్ ఉందనుకోండి దాంతో టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి కూడా డిఎఫ్ఐ ఇంక్రీజ్ అవుతుంది అండ్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ లేదా క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ తీసుకున్న పేషెంట్స్ వాళ్ళ స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయినా కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి డిఎఫ్ఐ అనేది చాలా హై ఉంటుంది సో మేము ఇచ్చే సలహా ఏంటంటే టైం ఉంటే కనుక ట్రీట్మెంట్కి ముందు టైం ఉంటే కనుక ఒక శాంపిల్ ఫ్రీజ్ చేసుకోమని వాళ్ళకి సలహా ఇస్తాము సో దట్ ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళ శాంపిల్ తీసుకొని ఐవీఎఫ్తో ప్రెగ్నెన్సీ పొందుకోవచ్చు ఓకే మ్యామ్ నెక్స్ట్ కాల్ తీసుకుందా హలో హలో వరప్రసాద్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు అన్నారు మాట్లాడండి మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మేడం అండి మేడం సిమన్ అకౌంట్ 5 మిలియన్ వస్తుంది మేడం ఓకే అండి 5 మిలియన్ తోటి మన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం అనేది సాధ్యం కాదని చెప్పారు మేము ఇక్కడ కరీంనగర్లో చూపించుకున్నాం ఓకే అండి అదే మేడం ఇప్పుడు మనకు నాకు వచ్చేసి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి మేడం ఈ మన సిరలు ఉబ్బేది రైట్ అయితే ఇది దీంతో కూడా మేడం ఇప్పుడు సిమన్ కౌంట్ తక్కువ చూపిస్తారా మేడం అవునండి దాంతో కూడా సిమన్ కౌంట్ తక్కువ చూపిస్తుంది నా సలహా ఏంటంటే మీరు మా మేల్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి ఒకసారి చూపించుకుంటే ఆయన మీకు ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది చేస్తారు ముందు స్కాన్ చేసి చూస్తారు మీ వారికోసీల్ ఎంత సివియర్ ఉందో సివియారిటీ బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట సో మీకు మెడిసిన్స్ తోటే బాగైపోతుందంటే అది చేస్తారు లేదా సర్జరీ అవసరం ఉందంటే సర్జరీ తర్వాత కూడా బాగయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట 5 మిలియన్ కౌంట్ ఉన్నప్పుడు మీకు మామూలుగా ట్రై చేయడానికి కొంచెం కష్టం ఉంటుందండి మీరు ట్రై చేయడానికి కూడా కష్టమే లేదా ఐయుఐ అంటే మీకు ఈ సలహా కూడా ఇచ్చి ఉంటారు ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ చేయడానికి కూడా మీ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ చాలా లో అన్నమాట సో మీరు వారికోసీల్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఐవీఎఫ్కి వచ్చారనుకోండి మీ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ బాగుంటుంది కాకపోతే మీకు ఈ ప్రాబ్లం ఉంది మీకు డిస్కంఫర్ట్ ఉంది కాబట్టి మీరు దీని ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే ఈ కౌంట్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీకు ఉన్న బాధ కూడా తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో మీరు ఒక మేల్ మా మేల్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిస్తే వాళ్ళు కరెక్ట్ సలహా ఇస్తారు
ఓకే మ్యామ్, ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ని ఎలా గుర్తించాలి, దీనికి ఏమైనా టెస్ట్లు ఉన్నాయా ఇది గుర్తించడానికి? అండి, సో బేసిక్గా ఏంటంటే అండి, మున్నుపు వచ్చినప్పుడేమో చేయలేకపోయాము, ఏ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది డెఫినెట్గా. బట్ ఏంటంటే ఒక రెండు ఐవీఎఫ్ సైకిల్స్ ఫెయిల్ అయ్యాకను, మూడు ఐయుఐలు ఫెయిల్ అయ్యాకను, లేదా కొన్ని ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు ప్రెగ్నెన్సీ రాలేదు దాని తర్వాత చేయడం కన్నా, ఇప్పుడు మేము మా థాట్ ఏంటంటే సీమెన్ అనాలిసిస్ చేశాక ఒక రెండు మూడు ఐయుఐలు ఫెయిల్ అయ్యాక డిఎఫ్ఐ, డిఎఫ్ఐ అంటాం డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, ఈ టెస్ట్ అనేది చేసేయడం చాలా మంచిది. సో సీమెన్ కల్చర్ కూడా చేపిస్తాము, సీమెన్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, సీమెన్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా డిఎఫ్ఐ అనేది పెరుగుద్ది అన్నమాట. సో ఈ సీమెన్ కల్చర్ చేశాక కూడా ఏమైనా, అఫ్కోర్స్ మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది అని తెలిస్తే వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు, లేదు సీమెన్ కల్చర్లో కూడా ఏం లేదు అంటే అప్పుడు ఒక డిఎఫ్ఐ టెస్ట్ అనేది చేయాలి. ఇది చాలా ఈజీ టెస్ట్ అండి, ఇది ప్రొసీజర్ కాదు, ఇది ఒక ఆపరేషన్ కాదు. మేల్ పేషెంట్ని మేము ఒక శాంపిల్ ఇవ్వమంటాము, ఆ శాంపిల్ని అనలైజ్ చేస్తాం. ఎలాగంటే స్పర్మ్లో డిఎన్ఏ ఇంటాక్ట్ ఉందా, బ్రోకన్ ఉందా అనేది కనిపెడతామన్నమాట. సో ఇది ఒక టెస్ట్ వేర్ దానిలో ఉన్న డిఎన్ఏ ఇంటాక్ట్ ఉందా లేదా అనేది చూస్తాం, చూసాక రిపోర్ట్ ఇస్తాం. సో ఈ రిపోర్ట్ అనేది చాలా ముఖ్యం. నా మళ్ళీ చాలా స్టడీస్ చేస్తారు అండ్ దిస్, సో వాట్ ఈస్ ద కట్ ఆఫ్ వాల్యూ? సో 25% టు 30% అనేది కట్ ఆఫ్ వాల్యూ అనమాట. ఈ రేంజ్ కన్నా కింద ఉందంటే డిఎఫ్ఐ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, మీకు ఛాన్స్ ఆఫ్ సక్సెస్ కొంచెం ఉంటుంది. లేదు 30 దాటింది, కొందరికి 50-60 కూడా చూసాము, వాళ్ళకి ఏంటంటే ఛాన్స్ ఆఫ్ సక్సెస్ చాలా తక్కువ ఉంటుంది. సక్సెస్ వచ్చిన రికరెంట్ మిస్క్యారేజెస్ అంటే ప్రెగ్నెన్సీ ఆగదన్నమాట, అవి ఎక్కువ ఉంటాయి. లేదా అబ్నార్మాలిటీ ఉంటుందన్నమాట ఎంబ్రియోస్లో, మేము ఆ ఎంబ్రియోస్ని జెనెటిక్గా అనలైజ్ చేస్తే దాంట్లో చాలా అబ్నార్మాలిటీస్ ఉంటాయి అన్నమాట. సో డిఎఫ్ఐ అనేది కట్ ఆఫ్ 30 దాటకపోతే మంచిది, 30 కన్నా తక్కువ ఉంటే కూడా ఐయుఐ అవన్నీ చేసినప్పుడు కొంచెం ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో 25 to 30 ఈజ్ వేర్ మాకు ఒక సిగ్నల్ అనమాట, దట్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ కొంచెం తక్కువ ఉందని. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, లక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారిని మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం మా ఆయనకి 36 ఏజ్, నాకు 35 అండి. ఓకే అండి. ఆల్రెడీ ఐయుఐ కూడా ఒక 3 times చేసామండి, అయినా ఏం సక్సెస్ అవ్వలేదు. ఓకే. మా ఆయనకు కూడా కౌంట్ 52 ఉందండి. 52 అండి? ఎలాంటి? అవునండి, కౌంట్ 52. నాకు యూట్రస్ లో కూడా ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది. కాకపోతే థైరాయిడ్ ఉందండి నాకు. ఓకే. కానీ ఎందుకో సక్సెస్ అవ్వటం లేదు మేడం. ఐయుఐల్ రెండేనే అండి? అవును, 3 times అయింది మేడం. ఒకసారి మెడిసిన్స్ ద్వారా ఒకసారి అయింది, మళ్ళీ ఇంజెక్షన్స్ ఇచ్చారు. మీ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయా అండి? మేడం మీ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయా? ఆ పీరియడ్స్ రెగ్యులర్ పీరియడ్స్ మేడం. రైట్. సో మీ పేరేంటి అన్నారండి? లక్ష్మి అండి. లక్ష్మి గారు, ముఖ్యంగా ఏంటంటే మీ ఆయన కౌంట్ మోటిలిటీ అవన్నీ బాగున్నాయి అంటున్నారు, సీమెన్ అనాలిసిస్ బాగుందంటున్నారు, మీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి, మీకు ఆల్రెడీ ఐయుఐ 2 అయినాయి కాబట్టి నేను అనుకుంటున్నాను అన్నీ బాగున్నాయి కనుక మీరు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కింద వస్తారు. ఒకటి. రెండోది ఏంటంటే మీ ఏజ్ అడ్వాన్స్డ్ ఉంది, 35 ఉన్నారు మీరు ఆల్రెడీ. సో ఏజ్ ఎక్కువ కొద్దీ ఏంటంటే ఎగ్ క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది, సో తగ్గిపోతూ ఉంటుంది. సో మీరు ఒక 2 IUIలు ట్రై చేశాక వెంటనే ఐవీఎఫ్కి వెళ్ళిపోతే మీ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఎక్కువ ఉంటుంది, 35కి కూడా మీ ఛాన్స్ ఒక 40-50% ఉంటుందన్నమాట. కాకపోతే మీరు డిలే చేసే కొద్దీ మీ ఎంబ్రియోస్లో, మీ అండాల్లో కూడా క్రోమోజోమల్ ప్రాబ్లం రావడం మొదలవుతాయి అన్నమాట. ఇవి ఐవీఎఫ్కి వచ్చినా అప్పుడు ఛాన్స్ ఆఫ్ సక్సెస్ 20-30% వరకే ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఐయుఐలు ట్రై చేశారు కాబట్టి అన్ని పారామీటర్స్ కరెక్ట్ ఉన్నాయి కాబట్టి మీరు ఐవీఎఫ్కి వెళ్ళిపోతే మీ ఛాన్స్ అనేది చాలా పెరుగుద్ది ప్రెగ్నెన్సీకి. ఓకే మ్యామ్, అలాగే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అంటారా దాన్ని? ఇంప్రూవ్మెంట్ తప్పకుండా చేయొచ్చండి, గ్యారంటీ అనేది ఇవ్వలేము, బట్ ఇంప్రూవ్మెంట్ తప్పకుండా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్కి వచ్చే ముందు ఏంటంటే ఈ డిఎఫ్ఐ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా మెడిసినల్గా ట్రై చేస్తాం, అంటే వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ మార్చమంటాం, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించమంటాం, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్పమంటాం, ఎక్సర్సైజ్ చేయడం చెప్తాం. వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే ఊరికే కూర్చొని ఉండకుండా ఎక్సర్సైజ్ ఇంక్లూడ్ చేసి గుడ్ ఫుడ్ తిని, మరీ ప్యాకేజ్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా ఫ్రెష్ ఫుడ్ తింటే వాళ్ళలో చాలా మార్పులు వస్తాయి అన్నమాట. సో అది కాకుండా
మెడిసినలీ కూడా ట్రై చేస్తారు, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటాము, మల్టీ వైటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చి ఈ డిఎఫ్ఐ అనేది తగ్గించడానికి చూస్తారనమాట. ఇది కాని పక్షంలో లేదా ఏజ్ కూడా అడ్వాన్స్డ్ ఉంది, వాళ్ళ వైఫ్కి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకు 2-3 మంత్స్ కన్నా ట్రీట్మెంట్ ఎక్కువ తీసుకోలేరు మెయిన్ మేల్ ఇన్ఫర్టిలిటీ కోసం అంటే వాళ్ళని ఐవీఎఫ్కి తీసుకుంటాం. సో ఐవీఎఫ్ చేసేటప్పుడు కూడా చాలా మార్గాలు ఉన్నాయి డిఎఫ్ఐ తగ్గించడానికి. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ వైఫ్ అండాలు తీస్తామండి, అంటే ఇంజెక్షన్స్ ఇస్తాం ఆఫ్కోర్స్ వాళ్ళ వైఫ్ అండాలు పెరగడానికి, మత్తు మంది ఇచ్చి ఒక సన్నటి నీడిల్ ద్వారా ఒక 1/2 గంట ప్రొసీజర్ ద్వారా అండాలు తీయడం జరుగుతుంది. ఆ అండాలని వాళ్ళ హస్బెండ్ స్పర్మ్స్తో ఫర్టిలైజ్ చేస్తాం, ఫలదీకరణం చేస్తాం. కాకపోతే దానికి ముందు కొన్ని మార్గాలు ఉంటాయి ఈ డిఎఫ్ఐ అనేది తగ్గించడానికి, మొత్తానికి కాదు కానీ మంచి స్పర్మ్స్ అంటే డిఎఫ్ఐ తక్కువ ఉన్న స్పర్మ్స్ని సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒక 2-3 ప్రొసీజర్స్ ఉన్నాయండి. ఒకటేమో ఆ సీమెన్ వచ్చినప్పుడు ఆ శాంపిల్ వచ్చినప్పుడు దాన్ని ప్రొసెస్ చేయడంలోనే చాలా మార్గాలు ఉన్నాయి. వాటితో మంచి అవుట్పుట్ అంటే బాగున్న స్పర్మ్సే కలెక్ట్ అయ్యేటట్టు అదొక మార్గం ఉంది. సెకండ్ ఇస్ మ్యాక్స్ అంటే మ్యాగ్నెటిక్ సెల్ సార్టింగ్ అసార్ట్మెంట్ అనేది మాకు ఒక ప్రొసీజర్ అన్నమాట. దాని ద్వారా కూడా బాగున్న స్పర్మ్స్ బాగాలేని స్పర్మ్స్ నుంచి సెపరేట్ అయిపోతాయి అన్నమాట. అవి తీసుకొని మేము మిక్సీ అంటే ఒక్కొక్క ఎగ్లో ఒక్కొక్క స్పర్మ్ వేయడం ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో అది చేయడం జరుగుతుంది అన్నమాట. సో అదొక మంచి ప్రొసీజర్, కొంచెం ఒక లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అంటే కొన్ని థౌజండ్స్లో ఉంటుంది. అది ఒక ప్రొసీజర్ చేస్తే కూడా వచ్చే ఎంబ్రియోస్ చాలా బాగుంటాయి. సో స్టడీస్ ఎలా ఉన్నాయంటే ఒకే కపుల్లో బిఫోర్ మ్యాక్స్ ఆఫ్టర్ మ్యాక్స్ ఎంబ్రియో క్వాలిటీని స్టడీ చేసి చాలామంది కపుల్స్లో చూస్తే ఆఫ్టర్ మ్యాక్స్ అనేది ఎంబ్రియో క్వాలిటీ అనేది చాలా బాగా వచ్చిందనమాట. ప్రెగ్నెన్సీ రేట్ వాజ్ ఆల్సో బెటర్. తర్వాత మైక్రోఫ్లూయిడిక్స్ అనేది కొత్త ప్రొసీజర్ వస్తుందన్నమాట. ఇది మ్యాక్స్ కన్నా తక్కువ ఎక్స్పెన్సివ్, బట్ దీని అవుట్పుట్ కూడా చాలా బాగుంది. వచ్చే స్పర్మ్స్ ఫ్రమ్ మైక్రోఫ్లూయిడిక్స్ ఆల్సో ఆర్ సచ్ గుడ్ క్వాలిటీ దాట్ దే ఆర్ అగైన్ సెపరేటెడ్, అంటే బాగాలేని స్పర్మ్స్ నుంచి సెపరేట్ అయిపోయి వేరే ఏరియాలో కలెక్ట్ అవుతాయి అన్నమాట. అక్కడ నుంచి మేము తీసుకొని ఇక్సీ అనేది చేస్తామన్నమాట. సో దీని నుంచి కూడా వచ్చే ఎంబ్రియోస్ చాలా మంచి క్వాలిటీ ఉంటాయి, దీని నుంచి వచ్చే నంబర్ కూడా ఎక్కువ ఉంటుంది ఎంబ్రియోస్. సో సెలెక్షన్ మనకి పెరుగుతుంది. 2-3 గర్భసంచిలోకి వేసిన తర్వాత ఫ్రీజింగ్ అనేది కూడా చేయొచ్చు ఎంబ్రియోస్. ఈ సైకిల్ అయిపోయి నెక్స్ట్ బేబీ కోసం కూడా ఈ కపుల్ రావచ్చు మన దగ్గరికి ప్రెగ్నెన్సీ కోసం. లేదు ఈ సైకిల్ ఫెయిల్ అయిందంటే మళ్ళీ మొత్తం ఇంజెక్షన్స్ అవన్నీ తీసుకొని స్పర్మ్ శాంపిల్ ఇచ్చి అవన్నీ చేయకుండా ఈ ఎంబ్రియోస్ని తీసుకొని, ఎందుకంటే మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ కనుక ఈ ఎంబ్రియోస్ని తీసుకొని వాళ్ళు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో డిఎఫ్ఐ తగ్గించడానికి, ఛాన్స్ ఆఫ్ సక్సెస్ పెంచడానికి, ఎంబ్రియో క్వాలిటీ పెంచడానికి చాలా మార్గాలు వచ్చాయండి ఐవీఎఫ్లోనే ప్రొసీజర్లోనే అదే సిట్టింగ్లో చేయడానికి. కాకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్, మెడిసినలీ కొంచెం ఇంప్రూవ్ చేసి, ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం ఇంప్రూవ్ చేసి, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకుండా ఊరికే కూర్చొని యాక్టివిటీ లేకుండా లైఫ్ స్టైల్ ఉంటే అప్పుడు డిఎఫ్ఐ అనేది న్యాచురల్గా కూడా తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి డిఎఫ్ఐ పాడైపోయిందని లైఫ్ లాంగ్ అలా ఉంటుందని లేదు. యూ కెన్ మేక్ అ లాట్ ఆఫ్ చేంజెస్ టు యువర్ లైఫ్ స్టైల్. మెడిసినలీ బాగా చేసుకోవచ్చు, నేను అన్నట్టు వారికోసిల్ సర్జరీ చేసుకున్న తర్వాత కూడా చాలా బాగా అవకాశాలు ఉంటాయి. లేదా మీకు ఇంకేదైనా స్ట్రెస్ ఉండి మీ స్మోకింగ్ మీ ఆల్కహాల్ అవన్నీ తగ్గించినా డిఎఫ్ఐ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నాగరాజ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు మాట్లాడండి. హలో చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్లీ మా మ్యారేజ్ 2 ఇయర్స్ అవుతుందండి. ఓకే అండి. అంటే నాకు పీరియడ్ ప్రాబ్లం. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకొని ఫోన్ లో మాట్లాడండి. హలో చెప్పండి. ఇదేండి అంటే మాకు రెగ్యులర్ గా పీరియడ్స్ అవ్వండి నాకు, అంటే పీసీఓడి ప్రాబ్లం ఉంది. ఓకే. అంటే మనం ఇప్పుడు పిల్లల కోసం ట్రై చేస్తున్నాము. మీ వయసు ఎంతమ్మా? 27 ఉంటుంది మ్యామ్. మీ అయింది? మా హస్బెండ్ కి 30 ఉంటాయి మ్యామ్. మీరు ఏమైనా పరీక్షలు చేయించారా, డాక్టర్ గారికి చూపించారా? చూపించాం మ్యామ్, ఏం లేదు అంటే గర్భసంచులు అయితే ఏం లేదని చెప్పారు, నార్మల్ గానే ఉంది అని చెప్పారు మా అమ్మ. రైట్. సో పీసీఓడి ఉంది అంటున్నారు కదా, పీరియడ్స్ రెగ్యులర్ గా లేవా మీకు? లేవు మ్యామ్, అంటే 4 మంత్స్ కి 3 మంత్స్ అట్లా వస్తాయి. రైట్.
సో ముఖ్యంగా ఏంటంటే అమ్మా, మీ ముందు మీ సైకిల్ ని రెగ్యులరైజ్ చేయాలి, అంటే మీ పీరియడ్స్ ని రెగ్యులరైజ్ చేయాలి. సో అవి రెగ్యులరైజ్ చేసిన తర్వాత మీ అండాలు పెరుగుతున్నాయా లేదా అనేది చూడడం జరుగుతుంది. ఆ అండాల పీసీఓడీలో ప్రాబ్లం అదే, అండాలు ఎప్పుడు విడుదలవుతున్నాయో తెలియదు, ఎందుకంటే పీరియడ్ రెగ్యులర్గా లేదు. సో వాళ్ళు ఎప్పుడు చేయాలి ట్రై చేయాలో తెలియదు అనమాట. కాబట్టి ముందు ఆ పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేయడానికి మీకు హార్మోన్స్ ఇస్తారు. ఒక 1 or 2 months అది పెట్టిన తర్వాత మిమ్మల్ని ఓవులేషన్ స్టిమ్యులేషన్, అంటే ఓవేరియన్ స్టిమ్యులేషన్, అంటే మీ అండాలు పెరిగేటట్టు మానిటర్ చేసేటట్టు స్కాన్స్ చేసుకుంటూ మీ అండాలు పెరిగేటప్పుడు మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. అది కరెక్ట్ సైజ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ట్రై చేయమని చెప్తారు, ఆ అండం విడుదలవ్వడానికి ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చి. కాబట్టి పీసీఓడిలో మీకు కొంచెం హెల్ప్ అనేది కావాలి, ఎందుకంటే పీసీఓడిలో పీరియడ్స్ సరిగా ఉండవు, ఎగ్ విడుదలవ్వడం అనేది తెలియదు. కాబట్టి ముందు మీరు మీ పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేసి ఆ అండం అనేది ఎప్పుడు విడుదలవుతుందో ట్రాక్ చేసి మీరే ట్రై చేయొచ్చు, లేదా ఒక 3-4 months ట్రై చేశాక ఐయుఐ అనేది కూడా చేయొచ్చు. ఎక్కడైతే మీ హస్బెండ్ వీర్య కణాలు తీసుకొని ల్యాబ్లో ప్యూరిఫై చేసి ఆ స్పర్మ్స్ని గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎప్పుడవుతాయంటే మీ ఎగ్ విడుదలై ట్యూబ్లో వెయిట్ చేస్తున్నప్పుడు చేయాలన్నమాట. అది మీరు మామూలుగా ట్రై చేయడానికి అవ్వట్లేదు, ఎందుకంటే మీ పీరియడ్స్ రెగ్యులర్గా లేవు. కాబట్టి పీసీఓడి అనేవాళ్ళు ఖచ్చితంగా పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేసుకొని కొద్దో గొప్ప మెడికేషన్ హెల్ప్ తీసుకుంటే వాళ్ళ అండం విడుదలయ్యేది ట్రాకింగ్ బాగుంటుంది, వాళ్ళకి ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, రాజలక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం గారు, నాకు లెప్రోస్కోపీ హెచ్ఎస్జీలో 2 ట్యూబ్లు బ్లాక్ ఉన్నాయని తెలిసిందండి. తర్వాత లెప్రోస్కోపీలో చేస్తే 2 ట్యూబ్లు బ్లాక్ ఉన్నాయా, మరి గర్భాశయం ఎంట్రీ ఓపెన్ ఉందా అనేది తెలుస్తలేదు, దయ మొత్తం వెనక్కి వచ్చేస్తుంది అని అన్నారండి. ఓకే అండి. నా ఏజ్ 35 అండి. అయితే నేను ఏం చేశాను కదా, ఇంకా లేట్ చేయడం ఎందుకని ఐవీఎఫ్ వెళ్ళిపోయాను. ఓకే. 2 IVFలు కూడా ఫెయిల్ అయిపోయాయండి. ఓకే అండి. సో ఎన్ని ఎంబ్రియోస్ వచ్చాయండి మీకు, ఎన్ని అండాలు వచ్చాయి? ఎంబ్రియోస్ కరెక్ట్ ఎంబ్రియోస్ అయ్యాయండి. 4 1 time పెట్టారు, సెకండ్ టైం మళ్ళీ టైం తీసుకొని 6 months తర్వాత మళ్ళీ 6 4 పెట్టారు. రైట్. మీ గర్భసంచి సరిగా పెరిగిందండి? గర్భాశయం ఓకే అని అన్నారు. గర్భాశయం కాకపోతే ఈ యూట్రస్ ఓపెనింగ్ ఉంటది కదా అండి, అది ఓపెన్ ఉంది, క్లోజ్ అవుతలేదు, ఓపెనే ఉంటుంది, నార్మల్ ప్రెగ్నెన్సీ రాదు అని అన్నారండి. మీ పేరేటన్నారండి? భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి. అంటే మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకొని వస్తే, మీ స్కాన్ చేసి చూసిన తర్వాతనే కరెక్ట్ సలహా ఇవ్వచ్చు. మీకు అండాలు బాగానే వచ్చాయి, ఎంబ్రియోస్ బాగానే వచ్చాయి, ట్యూబ్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఐవీఎఫ్తో చాలా బాగుంటుందన్నమాట. మీ ఏజ్ ఎక్కువ ఉంది, 30-35, బట్ అయినా కానీ 30-35 మాకు ఐవీఎఫ్కి ఎక్కువ కాదు. అండాలు వచ్చేదాకా మాకు ఎంబ్రియోస్ తయారు చేయడం అనేది క్వాలిటీ బట్టి ఉంటుందన్నమాట. కాకపోతే మీకు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి కాబట్టి, మీరు అన్న ఒక మాట దట్ ట్యూబ్ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది కాబట్టి, దెర్ కుడ్ బి అ ప్రాబ్లం విత్ యువర్ ఎండోమెట్రియం, అంటే గర్భసంచిలో వాతావరణం అనేది బాగుండకపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఆ బ్లాకేజెస్ వల్ల లోపల ఏదన్నా ఎన్వైర్మెంట్ లోపల ఏదన్నా స్పిలేజ్ అవుతుంది, అందువలన మీకు వేసిన ఎంబ్రియోస్ అతకట్లేదు లోపల. సో అది సరిగా చూడాలండి. మీరు ఒకసారి మీ ఫైల్స్ అవన్నీ తీసుకొస్తే, ముందు అదే ఒకసారి అనలైజ్ చేసి, మీ లాప్రోస్కోపీ రిపోర్ట్ చూసి, మీ అల్ట్రాసోనోగ్రఫీ చేసి అంటే USG స్కాన్ చేసి, మీ గర్భసంచి అనే గర్భసంచి వాతావరణం చూసే మీకు ప్రాపర్ సలహా ఇవ్వడం జరుగుతుంది. ఓకే మ్యామ్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ది గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ ది 6 న్యూస్.